ఓకే, సో ఇప్పుడు ఎక్కడ చూసినా ద వారియర్ ట్రెండ్ ఏ నడుస్తుంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఆల్రెడీ ఎంత హిట్ అయ్యాయో మన అందరికీ తెలుసు. ఫ్యాన్సే కాదు, ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసింది ది వారియర్ కోసం. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేస్తూ థియేటర్లో మనందరితో విజిల్ అయించారు. సో టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళు నిన్న సినిమా చూస్తూ ఎలా విజిల్ చేశారో అడుగుదాము. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు విజిలే ఇస్తాం మేము మీతో అని? చూసాడు మాకే వేగుద్దయింది, కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కానీ మేము ఇలా. సో నిన్న ఎన్నిసార్లు వేసారు మీరు విజిల్? డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను మైండ్లో విజిల్ చేసుకుంటా ఉన్నా, సో చేసిన తర్వాత వాళ్ళు వేసుకుంటారని తెలిసిపోయింది. విజిల్ మహాలక్ష్మి బేబమ్మ పోయి ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి, కమాన్ బేబీ. ఎన్నిసార్లు వేసారు నిన్న మీరు విజిల్? నేను నన్ను స్క్రీన్లో చూడడం కంటే ఆది అండ్ రామ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ వన్ వన్ సీన్ ఐ విసిల్ రామ్ ది ఇంటర్వ్యూ ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అండ్ అది అది ప్రొఫైల్ షాట్ ఒకటి ఉంటుంది. యా, మరి మీ సీన్స్కి? నా సీన్స్కి అంటే నేను ఎలా ఉన్నాను ఎలా చేస్తున్నాను దాంట్లో బిజీ అయిపోయాను. ఓకే గురు గారు, ఏంటండి ఆ పర్ఫార్మెన్స్? విజిల్ ఎన్నిసార్లు అడగద్దు, నాకు విజిల్ వేయడం రాదు. అదే అందుకే అడగలేదు, వాళ్ళిద్దరు అడిగాను కదా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్ అసలు ఎప్పుడు పన్నా? ఎలాత్కం మూల కారణం అంటే ఆ ఒక ప్లాట్ఫామ్ ఉండింది, మేడ్ బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్. హీ క్రియేటెడ్ ద ప్లాట్ఫామ్, వి మేడ్ యూస్ ఆఫ్ ఇట్. సార్ ఎప్పుడు నవ్వుతూ అదే ఒక సింపుల్ స్మైల్తో ఉంటారు, కానీ స్క్రీన్ మీద మాత్రం ఫుల్ మాస్ అండ్ అవుట్ ఎలా తీస్తారు సార్? అలా అలా కూల్గానే తెస్తారు. చెప్పండి సార్. నా 18 ఇయర్స్ దాకా ఏ మూవీ నా మైండ్లో చాలా నా నచ్చిందో, ఇప్పుడు మన దాని తర్వాత మన పోయమ్స్ రాయవచ్చు, మెటసిన్స్ వేయవచ్చు. ఉన్నాను థియేటర్లో చూసి ఆడియన్స్ తోడుగా చూసి నేను నచ్చిన ఏ మూవీలు ఉందో అది గురించి నా వచ్చి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ థియేటర్ మ్యాజిక్లో ఏదో రాయాలి, ఏది వాళ్ళకి నచ్చు, అలాంటి ఫీల్డ్నే నేను ఎప్పుడు ఉంటాను. అలాంటి మూవీ నాకు నచ్చిన మూవీలు అదే. ఫస్ట్ టైమా హైదరాబాద్లో ఒక తెలుగు సినిమా చూడటం మీ థియేటర్లో? హైదరాబాద్ ఫస్ట్ టైం నా మూవీ, దాని ముందర మూవీలు చూశాను. అది ఇంత ఎడిటింగ్ ఇక్కడ జరుగుండేప్పుడు కంటిన్యూగా నవీన్ చెప్తూనే ఉంటారు, సంధ్యాటో థియేటర్ ఉంది సార్ అక్కడనే, అవల ఫుల్గా పవన్ కళ్యాణ్ మూవీ ఆ పోస్టర్ అప్పుడు ఎలా క్రౌడ్, రామ్ సార్ మూవీ తర్వాత అన్ని మూవీలు ఎలాంటి అక్కడ జరిగింది చెప్పేసి సంజీవ్ సార్ మూవీ అన్ని పోస్టర్స్ పెట్టినారు వాళ్ళు. చాలా బాగుంది, ఇక్కడ వెళ్ళి ఒకసారి మన మూవీ చూద్దాం అని అడిగాను. అక్కడ పోయి మార్నింగ్ పోయేప్పుడు నాకు తెలిసి తమిళ్లో నా చూసేప్పుడు అజిత్ విజయ్ అది వాళ్ళకు ఓపెనింగ్ ఉండు కదా, అలాంటి ఓపెనింగ్ అక్కడ చూసాను నేను. భయంకర షాక్, రూపల పోముందేది పోయి తిరిగి రావలేదు. ఆ తర్వాత థియేటర్ మాడలే టైపే ఎలా ఉంది అంటే, ఇక్కడుండి అందాగు మన దేవి థియేటర్ అక్కడ ఉండు, అలాంటి స్క్రీన్ అలాంటి ఇది ఉండు, 1000 పీపుల్స్ అక్కడ కూడా ఎలాంటి డిజైన్ చేసినారు అక్కడ, సూపర్ ఉండింది, చాలా సూపర్ ఎంజాయ్ చేశాను.